మళ్ళీ నువ్వే వచ్చి నన్ను రెడీ చేస్తున్నావా? నువ్వు చాలా గొప్పదానివి గంగా. చూడు పుష్ప, శ్రీకాంత్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం నీ దగ్గరకొచ్చి చెప్పాము. అర్థం చేసుకుంటావేమో అనుకున్నాం, కానీ నువ్వు అర్థం చేసుకోలేదు. శ్రీకాంత్కి పరిమళకి పెళ్లి చేయడం న్యాయం అనిపించింది. మా ప్రయత్నం మేం చేశాము, కానీ మీ పెళ్ళయిపోయింది. అయినా ఆ విషయాన్ని మేము అప్పుడే మర్చిపోయాము. భగవంతుడి దయవల్ల మీరిద్దరూ కలిశారు. మేము ఆ టాపిక్ని, ఆ భారాన్ని మా మనసులో నుంచి తీసేశాము. నువ్వే ఇంకా మనసులో మోస్తున్నావు. చా, నిజమా? ఇంత జరిగినా ఏం జరగనట్టుండటం అసలు ఎలా సాధ్యం గంగా? సాధ్యమే పుష్ప. కొన్ని విషయాలను అందమైన జ్ఞాపకాలుగా దాచుకొని కొన్ని విషయాల్ని మనసులోంచి తీసేయాలి. కాని నువ్వేమో స్కూల్లో జరిగిన విషయాలు మర్చిపోలేదు, ఎంగేజ్మెంట్ అప్పుడు జరిగిన విషయాలు మర్చిపోలేదు, పెళ్ళైనప్పుడు జరిగిన విషయాలు మర్చిపోలేదు. కానీ నేను నీలా కాదు. అవసరం లేనివి మనసులోంచి తీసేసి ప్రశాంతంగా హాయిగా ఉన్నాను. నువ్వు కూడా మనసులోంచి అన్నీ తీసేసి శ్రీకాంత్తో హాయిగా ప్రశాంతంగా ఉంటే మంచిది పుష్ప. మీ పెళ్లి నేను చెడగొట్టాలని ప్రయత్నించాను, కాదు అనట్లేదు, కానీ అది అప్పటి విషయం. శ్రీకాంత్ నీ మెడలో మూడు ముళ్ళు వేశాక మీరిద్దరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాంత్ పరిమళని ప్రేమించకపోతే నేను ఈ పెళ్ళి ఆపే ప్రయత్నమే చేసుండేదాన్ని కాదు కదా. మీ ఇద్దరికి పెళ్ళయింది, ఇది నిజం. నేను అది అర్థం చేసుకున్నాను. మీరిద్దరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అంతేగాని నా మనసులో ఇంకేమీ లేదు పుష్ప. అవునమ్మా, గంగ మనసు చాలా మంచిది. గంగ చాలా గొప్పగా ఆలోచిస్తుంది. అత్తయ్య గారు కూడా గంగకి సపోర్ట్ చేస్తున్నారు. ముచ్చటగా ఉన్నావమ్మా. గంగ ఏం చేసినా గొప్పగా చేస్తుంది, గొప్పగా ఆలోచిస్తుంది. గంగ మీద నీకేమైనా మనసులో ఉంటే తీసేయమ్మా. అప్పుడు పరిమళతో పెళ్లికి ప్రయత్నించాం, కాదనలేమో. కానీ నువ్విప్పుడు మా ఇంటి కోడలివి, శ్రీకాంత్ భార్యవి. నువ్వు సంతోషంగా ఉండాలమ్మా. గంగ చెప్పింది విను, మనసులోంచి అన్నీ తీసేయి.